ఇక ఏపీ శాంతి భద్రతల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు బీజేపీ నేత విష్ణు. గొడవలు ఘర్షణలు జరుగుతున్నా రాష్ట్ర హోంమంత్రి ఉత్సవ విగ్రహంలో మారిపోయారని ఆరోపించారు. ఇక బీజేపీ నేతలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విష్ణు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపహాస్య పాలన చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసుల మీద అధికార పార్టీ నేతలే దాడులు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రి ఒక ఉచ్చ విగ్రహంలో తయారైపోయింది. తక్షణం హోంమంత్రి రాజీనామా చేయాలి. కేంద్ర ఎన్నికల సంఘము తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ జిల్లాలకు పంపినటువంటి ప్రత్యేక అధికారులు రాష్ట్రంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు అన్ని జిల్లాల్లో కూడా బెదిరింపులకు పాల్పడుతూ అనేక మంది నామినేషన్లు వేసినటువంటి యొక్క నామినేషన్ ఫారాలను కార్యాలయాలకు వెళ్ళి ఏకంగా చించివేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో పాటు కేంద్ర భద్రతా బలగాలు కూడా జోక్యం చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సంస్థాగత ఎన్నికలు